వైకాపా సర్పంచ్ టిడిపిలో చేరిక. కడప జిల్లా దువ్వూరు మండలం వెంకుపల్లి గ్రామ వైకాపా సర్పంచ్ బోధనకు రోజారమణి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదేపాలో చేరిక. దువ్వూరు మండలం వెంకుపల్లె గ్రామానికి చెందిన బోధనపు నాగభూషణం, బోధనపు నాగరాజు, గ్రామ సర్పంచ్ బోధనపు రోజారమణి, దస్తగిరి, కమలాపురం వెంకటేశ్వర్లు, దాసరి సుబ్బయ్య తదితర అరవి కుటుంబాల వారు వైకాపా నుండి మైదుకూరు నియోజకవర్గం ఎన్డీఏ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం వెంకుపల్లె, ఏకోపల్లె గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి తెదేపా మినీ మేనిఫెస్టి నందుగల సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు పుట్టా సుధాకర్ యాదవ్. దువ్వూరు మండల టీడీపీ అధ్యక్షులు బోరెడ్డి వెంకట రమణారెడ్డితో పాటు సీనియర్ తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎవరైనా ఒక నాయకుడు కావాలా, ఆ నాయకత్వంలో హరి అనే నాయకుడు ఈ గ్రామం నుంచి వీళ్ళందరినీ ఏకపక్షం చేసి ఈ గ్రామానికి అన్యాయం జరిగింది, మా అన్యాయం తీర్చే నాయకుడు ఎవరున్నాడు, ఈ నాయకుడు నమ్ముకుంటే మనం నష్టపోయినాము, సరైన నాయకుడిని ఎన్నుకుంటే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఏకం చేసి ఈరోజు పార్టీ చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఈ ఊరి విషయంలో చూస్తే 2014 నుంచి 2019లో నేను ఎన్నో అభివృద్ధులు చేసిన, అయినా కూడా మీరందరూ ఆ రోజు రఘురాముడు గెలిపించారు. రఘురాముడు గెలిచి 2014 ఆయన గెలిచిండు, 2019 గెలిచిండు, ఎన్నో మీరందరూ సాయశేత కృషి చేసి గెలిపించింది. ఎందుకంటే ఆ రోజు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గెలిపించే బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీరు నిజాయితీ కష్టపడి చేసిండు. నిజాయితీ కష్టపడి చేస్తే ఆ నిజాయితీ కష్టపడినందుకు మనం నిజాయితీ పనిచేయాలి కదా, అయినా నాయకుడు పట్టించుకోలే. అది కాకుండా ఓకే అప్పుడు ప్రభుత్వం లేదని అబద్ధాలు చెప్తూ వచ్చిండు. అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడే సుమారు రోడ్లు కానీ ఏమైనా ఏమీ కావాల్సినట్టు మేము అభివృద్ధి చేసినాం. ఆ రోజు తంగా సుబ్బరాయుడు సర్పంచ్గా ఉన్నాడు, ఉన్నప్పుడు ఈ అభివృద్ధి చేద్దాం మా సర్పంచ్ చేయాలని చెప్పి అభివృద్ధి చేసిండు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు, ఇక్కడ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మన శాసనసభ్యుడు ఈ ఊరికి ఏం చేసిండు, ఫస్ట్ పాయింట్ అంటే ఈ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళకు అన్యాయం చేసిండు. మీకు క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఊరికి ఎక్కడైనా ఇక్కడ ఆ రైతులకు 98 ఎకరాలు మన నియోజకవర్గంలో కేసీ కెనాల్ ఉంది. ఆ రైతాంగానికి కృష్ణా వాటర్ వస్తే కదా ఒక్కసారి పంట పండించుకోవచ్చు, రెండోసారి పంట పండించే అధికారం ఉండదు మనకు, నీళ్ళు చాలవు. అదేగినా రాజోలు ఆనకట్ట కడితేగినా ఖచ్చితంగా మనకు 20 ఎకరాలు పండించవచ్చు, అంటే రైతులందరూ బాగుపడతారు అని ఆ రోజు 2008లో రాజశేఖర రెడ్డి శిలాపథకం వేసిండు. అప్పుడు రైతాంగం మనం సంతోషించారు, అయ్యో శిలాపథకం వేసినారు కదా మనకు ఖచ్చితంగా రాజోలు ఆనకట్ట కడితే 20 ఎకరాలు పంట పండిస్తే మేము బాగుపడతామని ఆయన శిలాపథకం వేసిండు, నిలబెట్టేసిండు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిండు 2019లోనే అందరూ లాస్ట్ ఎన్నింగ్లో శిలాపథకం వేస్తారు, ఈయన వచ్చిన దక్షిణ శిలాపథకం వేసిండు. అందరూ అనుకుని ఖచ్చితంగా శిలాపథకం వేసిండు, ఖచ్చితంగా వర్కులు చేస్తారని ఆల్రెడీ వర్క్ కూడా అలాట్ చేసిండు, టెండర్ పిలిచారు. రాజోలు ఆనకట్ట అతను లిఫ్ట్ గేజ్ స్కీమ్ అని చెప్పేసి కుందు నదిలో ఉన్నటువంటి ఎలం చేయాలని చెప్పి టెండర్ పిలిచారు. రాజోలు ఆనకట్ట కట్టలే, ఆ తర్వాత లిఫ్ట్ గేజ్ కట్టలే.